ఓకే పిల్లలు, మీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటా, చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మరి మనం సంవత్సరం యొక్క ఎండింగ్ భాగంలోకి వచ్చేసాం కదా, ఇంకా మనకి వన్ డేనే ఉంది. ఈ వన్ డే అయిపోతే మనం ఏ ఇయర్ లోకి మనం వెళ్తున్నాం, మనం మంచిగా ప్రేయర్ చేసుకోవాలి, సరేనా? ఎలా ప్రేయర్ చేసుకోవాలి అంటే, మనము ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము, ఎలా మనం ప్రవేశించాలి అవన్నీ మనం ఈరోజు నేర్చుకున్నాం పిల్లలు. అందరు చేతులు జోడించండి, 1 2 అనగానే చేతులు పెట్టండి, 3 అనగానే కళ్ళు మూసేయండి. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. ఓకే, 3. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ఇప్పటి వరకు మీరు కాపాడి మీరు ఎక్కల చోటన భద్రంగా ఉంచి మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ దినం మేము బైబిల్ లెసన్ లోకి వెళ్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి. ఇప్పటిదాకా పాటల ద్వారా మీరు మహిమపరచబడినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడు బైబిల్ లెసన్ చెప్తున్నాను, నన్ను కూడా మీ సిలువ చోటను మరుగుపరచుకోండి. చిన్న బిడ్డలైన వారు అందరికీ అర్థమవులాగున్నా ప్రభువా, ఒక మంచి లెసన్ ఈ దినం నేను ప్రభువా బిడ్డలైన వారు అందరూ నేర్చుకోవడానికి సహాయం చేయమని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. పిల్లలు, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, మీ బైబిల్ తెరవాలి పిల్లలు, అందరు బైబిల్ తెరవాలి. లూకా సువార్త 15వ అధ్యాయము 10th verse పిల్లలు, 10th కాదు 9th verse. నేను పేజ్ నెంబర్ చెప్తాను, ఒకసారి చూడండి, 68 పేజ్ నెంబర్. లూకా సువార్త 15వ అధ్యాయము 9th verse. అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము నాకు దొరికినదని వారితో చెప్పును కదా. మళ్ళీ చదువుతాను పిల్లలు. అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఓకే పిల్లలు, ఇక్కడ ఎవరో ఏదో నాణ్యం పోగొట్టుకున్నారంట, ఏంటో చూద్దాం, సరేనా? ఓకే పిల్లలు, ఒక యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, అంటే బ్రతికి సేవ చేస్తున్న దినాల్లో చాలా చోట్లకి వెళ్ళి యేసు ప్రభువు చెప్తా ఉండేవాళ్ళు పిల్లలు, సువార్త చెప్తా ఉండేవాళ్ళు, పరలోక రాజ్యం గురించి అనేక విధాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభువు చెప్పిన వాటిలో ఉపమానాలు కూడా చాలా మెయిన్ గా ఉండేవి. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానమే ఈ ఉపమానం. ఈ ఉపమానం ఎక్కడ చెప్పారంటే పిల్లలు యేసు ప్రభువు, ఉపమానం అంటే ఏంటంటే పిల్లలు ఈజీగా మనకు అండర్స్టాండ్ అవునట్లు, పరలోక సత్యాలు మనకి ఈజీగా ఎలా అర్థం అవ్వాలో ఉపమానాల ద్వారా యేసయ్య అందరికీ, ఆయన చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా క్లారిటీగా మంచిగా చెప్పారు పిల్లలు. ఉపమానం అంటే ఏదైనా ఒక మంచి లెసన్ అర్థమయ్యే రీతిలో చెప్పడాన్నే ఉపమానం, ఇంగ్లీష్ లో పారబుల్ అంటారు పిల్లలు. అయితే ఈ ఉపమానం యేసయ్య చెబుతున్నప్పుడు యేసయ్య చుట్టూ ఎవరున్నారో తెలుసా పిల్లలు? సుంకర్లు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ యేసయ్యని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతా ఉంటారు, అంటే వ్యతిరేకంగా కానీ, ఇంకా వాళ్ళకున్న డౌట్స్ కానీ, వాళ్ళకి ఏదో ఒకటి అడగాలి యేసయ్యని అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమడిగారో తెలుసా పిల్లలు? ఈ అధ్యాయం స్టార్టింగ్ లో ఒక వచనం ఉండిద్ది, యేసుప్రభు ఏమని అడిగారంటే, నేను చదువుతాను చూడండి. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కొండ్రి. అంటే ఎవరంటే పిల్లలు పరిసయ్యులు శాస్త్రులు అంటే ఆ రోజుల్లో మత నాయకులు, ఇప్పుడు మనకి సేవకులు లేకపోతే ఇలా ఎలా ఉంటారో ఆ రోజుల్లో మతానికి సంబంధించిన నాయకులు ఉంటారు, వాళ్ళని పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? ఏంటి యేసయ్య రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభు అంట అని చెప్తా ఉంటారు కదా, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు కదా, మరేంటి ఈయన ఎప్పుడు పాపుల దగ్గర కూర్చుంటారు, లేకపోతే పాపులతో కలిసి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళు చాలా సనుగుతున్నారంట పిల్లలు. సనగడం అంటే వెనకుండి మాట్లాడటం, లేకపోతే అంటే మమరింగ్ చేయడం, అలా చేస్తూ ఉన్నారు పిల్లలు. అలా చేస్తూ ఉంటే యేసయ్య వాళ్ళని గమనించాలని చెప్పి పేరు పిల్లలు. ఆ ఉపమానం అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఉపమానంలో పిల్లలు ఒక స్త్రీ ఉంది, నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓకే పిల్లలు చూడండి, ఒకసారి మీ థమ్ ఫింగర్ చూపిన మీకు క్లారిటీ కనిపిస్తుంటే కనిపిస్తుందమ్మా. ఓకే థ్యాంక్స్ అక్క. ఇంద మళ్ళా కవర్ అయిపోయింది చూడు కొంచెం దూరం పెట్టలేతే ఓకే ఓకే పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది ఈ ఇల్లు ఎవర్దంటే వీళ్ళ ఇల్లు ఏమ ఇల్లు పిల్లలు అయితే ఏమకి ఆమె దగ్గర ఒక 10 వెండి నాణేలు ఉన్నాయి పిల్లలు వెండి నాణేలు అంటే సిల్వర్ కాయిన్స్ పిల్లలు చూడండి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 కాయిన్స్ ఉన్నాయి పిల్లలు నా ఫేస్ కనిపించట్లేదు ఓకే ఓకే పిల్లలు సరే నేను చెప్తాను వినండి మీకు ఇది కనిపిస్తే చాలు ఏమైందంటే తిన దగ్గర 10 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి పిల్లలు 10 సిల్వర్ కాయిన్స్ లో తన దగ్గర ఒక సిల్వర్ కాయిన్ పోయింది ఆ రోజులో పిల్లలు సిల్వర్ కాయిన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఆ సిల్వర్ కాయిన్స్ తనకి ఎంత ఇంపార్టెంటో తన దేనికైనా అవసరమైనప్పుడు ఇవ్వడానికి అలా చాలా ఇంపార్టెంట్ అయితే తన దగ్గర ఒక సిల్వర్ కాయిన్ పోగొట్టుకుంది పిల్లలు ఆ పోగొట్టుకోవడం వలన తనకి చాలా బాధపడిపోయింది చాలా బాధపడిపోయి ఏం చేయాలో ఆలోచిస్తున్న టైంలో తనకి ఒకటి గుర్తొచ్చింది పిల్లలు మీ ఇంట్లో మీరు ఏమైనా పోగొట్టుకుంటే ఏం చేస్తారు మొత్తం అన్ని సర్ది తర్వాత అది దొరికే వరకు మనం ఎత్తుకుతూ ఉంటాం కదా పిల్లలు అలాగే తను కూడా ఏం చేసిందంటే ఫస్ట్ తన ఇల్లు చూడండి ఎంత డర్టీగా ఉందో మొత్తం అంతా ఇలా పడేసి అలా ఉంది కదా పిల్లలు ఇంకా తను ఫస్ట్ ఏం చెప్పిందంటే బైబిల్లో ఏముందో తెలుసా పిల్లలు ఫస్ట్ ఆమె వచ్చి దీపం వెలిగించిందంట పిల్లలు చూడండి I think they can't see. ఫస్ట్ తను వచ్చి దీపం వెలిగించింది పిల్లలు దీపం వెలిగించిన తర్వాత చిన్నగా ఎతుకుతూ ప్రారంభించిన తర్వాత పిల్లలు తనకి చిన్నగా అర్థమవుతుంది ఏమర్థమవుతుంది తను ఎక్కడ పోగొట్టుకుందో తనకు తెలియట్లేదు పిల్లలు తనకు తెలియకపోతుంటే మొత్తం తీసి ఆ బాక్సెస్ అన్ని నీట్ గా సర్దుకుంటుంది పిల్లలు నీట్ గా సర్దుతూ ఉన్నాగా అయితే మీకు ఎక్కడైనా సరే కాయిన్ కనిపిస్తే నాకు చెప్పండి పిల్లలు చేయొచ్చండి తనకి హెల్ప్ చేయాలి మనం సరేనా అయితే తన పిల్లలు అలా వెతుకుతూ ఉందంట అలా వెతుకుతూ ఉండగా తనకి చాలా ఏం కనపడట్లేదంట పిల్లలు ఏం కనిపించకపోతుంటే అప్పుడు తను ఏం చేసిందో తెలుసా ఇక్కడేదో ఉంది పిల్లలు ఓకే తనకేదో దొరకబోతుందని చెప్పి అర్థమయ్యింది పిల్లలు అయితే తను ఇలా మొత్తం చదువుతూ ఉంది పిల్లలు చదువుతూ ఉండగా ఏదో దొరికింది ఇక్కడ ఓ ఇది స్పూన్ పిల్లలు స్పూన్ దొరికింది తన ఇంట్లో స్పూన్ పోతే స్పూన్ దొరికింది పిల్లలు ఇంకా అలాగే ఎతుకుతూ ఉంది ఎప్పుడైనా సరే మనం కూడా పిల్లలు ఏమైనా పోగొట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి పిల్లలు అప్పుడు మనము మొత్తం క్లీన్ చేసుకుంటాము ప్లస్ మనకు కావాల్సింది కూడా దొరికింది కదా పిల్లలు అలా మొత్తం సర్దేస్తూ ఉండగా అప్పుడు తనకి ఒక్క నిమిషం పిల్లలు చివరికి ఏమైందో తెలుసా తను ఇలా వెతుకుతూ ఉంది పిల్లలు అలా వెతుకుతూ ఉండగా తనకి ఇక్కడ ఏదో దొరికింది పిల్లలు ఏంటిది ఇది ఓ ఇది ఫిష్ తన ఎక్వేరియంలో ఫిష్ పోయింది ఫిష్ దొరికింది పిల్లలు ఆ ఫిష్ తీసి అందులో వేసేసింది ఇంకా మొత్తం అంత క్లీన్ అయిపోయింది పిల్లలు చూడండి మొత్తం నీట్ గా షెల్ఫ్ లో సర్దేసింది పిల్లలు అలా షెల్ఫ్ లో సర్దేసిన తర్వాత చెత్త కూడా ఉంది ఆ చెత్త కూడా ఊడడం స్టార్ట్ చేసింది అలా ఊడుస్తూ ఉండగా ఆమెకి కాయిన్ దొరికింది పిల్లలు చూసారా కాయిన్ వావ్ చాలా బాగుంది కదా ఈ కాయిన్ తీసుకొని తను మొత్తం 10 వెండి నాణేల్లో కలిపేసింది పిల్లలు చూసారా పిల్లలు చూడండి ఎంత నీట్ గా సర్దింది మొత్తం షెల్ఫ్ అన్నిటిలో మొత్తం సర్దేసిన తర్వాత ఆమెకి కాయిన్ దొరికింది కదా పిల్లలు పిల్లలు చూసారా తన కాయిన్ ఎలా దొరికింది మొత్తం ఫస్ట్ దీపం వెలిగించింది కదా, దీపం వెలిగించిన తర్వాత చిన్నగా మొత్తం స్టార్ట్ చేసింది సర్దడం. అన్ని నీట్ గా సర్దేసుకున్న తర్వాత ఆమెకి ఏం దొరికింది? ఆ వెండి నాణ్యం దొరికింది. వెండి నాణ్యం దొరికిన తర్వాత మొత్తం 10 వెండి నాణ్యాలు వచ్చిన తర్వాత తను ఏం చేయాలో పని ఏం చేయాలో ఆ పనికి ఇచ్చేసింది పిల్లలు. అయితే దీని ద్వారా నాకు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేను నేర్చుకున్నాను పిల్లలు. చూడండి, ఆమె చాలా హ్యాపీగా ఉంది, ఏ నా వెండి నాణ్యం దొరికింది అని చెప్పి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ చెప్పింది పిల్లలు. వాళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా తనతో కలిసి చాలా సంతోషించారు. అయితే పిల్లలు ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసే ఒక విషయం నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏసా ఏం చెప్పారో తెలుసా? మారుమన్స్ ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో వాళ్ళని రక్షించడానికి నేను వచ్చానని చెప్పారు పిల్లలు. చూడండి, మనం రోజు ఏదో ఒక తప్పు చేస్తాం పిల్లలు, అంటే మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ. మీరు నేను 9వ ఆజ్ఞ నేర్చుకున్నారు కదా, 10 కమాండ్మెంట్స్ రోజు ఒకటొకటి మీరు నేర్చుకుంటున్నారు కదా పిల్లలు. మీరు అక్క వాళ్ళు చెప్తున్నారు కదా మనం ఏం చేయాలో మనం ఏం చేయకూడదో చెప్తున్నారు కదా మీకు. మరి మీరు అలా చేస్తున్నారా? మనం ఖచ్చితంగా అలా చేయాలి పిల్లలు. యేసు ప్రభు చెప్పాడు మనం అలా జీవించాలి అని చెప్పి. అయితే మనం ఒకవేళ వాటిని ఫాలో అవ్వకపోతుంటే, అక్క వాళ్ళు చెప్తున్నవన్నీ, తర్వాత ఆజ్ఞలు అక్క వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు అవన్నీ మనకు చెప్తున్నారు కదా, అవన్నీ ఎక్కడైనా మనం ఫాలో అవ్వకపోతే, మనం చేయలేకపోతే పిల్లలు ఏసయ్యని మనం క్షమాపణ అడగాలి. ఏసయ్యా, ఈ రోజు నేను చేయలేకపోయాను ఏసయ్యా, ఈసారి నేను ఖచ్చితంగా చేస్తాను, మంచిగా ఉంటాను ఏసయ్యా, అబద్ధం ఆడను, దొంగతనం చేయను, తర్వాత మమ్మీ డాడీ చెప్పిన మాట వింటాను, ఈ రోజు నేను వినలేకపోయాను ఏసయ్యా అని చెప్పి పిల్లలు మనం ఎప్పుడైతే ఏసయ్యని క్షమాపణ అడుగుతామో అప్పుడు ఏసయ్య మనల్ని క్షమిస్తారు. క్షమించడమే కాదు పిల్లలు, పరలోకం అంతా చాలా హ్యాపీగా ఉంటదంట. ఈ రోజు నా కుమారు నన్ను క్షమాపణ అడిగారు, అసలు చిన్న హృదయం, ఆయన చెప్పిన మాటలు కానీ మీరు ఏసైని అడిగినప్పుడు పిల్లలు ఏసై చాలా హ్యాపీగా మిమ్మల్ని క్షమించేసి మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు పిల్లలు. అర్థమవుతుందా స్టోరీ, బైబిల్ లెసన్ మీకు? కాబట్టి పిల్లలు మనము నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా, ఒక్కసారి మనం ఈ ఇయర్ అంతా ఎక్కడైనా సరే మనము మమ్మీ డాడీ మాట వినకపోయినా, లేకపోతే మన ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా సరే మనం ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళని క్షమాపణ అడగాలి పిల్లలు. మేము కూడా అలానే చేస్తాము. అప్పుడు మనం క్షమాపణ అడిగినప్పుడు మన హార్ట్ పిల్లలు చాలా క్లియర్ గా ఉండిద్ది, చాలా హ్యాపీగా ఉండిద్ది. అప్పుడు మనం న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఎంటర్ అవుతాం పిల్లలు. ఈ రోజు నుంచి, ఈ రోజు రేపు మనకి 2 డేస్ ఉన్నాయి కదా, ఈ 2 డేస్ లో ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. ఎక్కడైనా సరే నేను మమ్మీ డాడీని సంవత్సరంలో ఇబ్బంది పెట్టానా, లేకపోతే ఎవరినైనా సరే మా ఫ్రెండ్స్ నేను ఇబ్బంది పెట్టానా, లేకపోతే ఎవరికైనా ఎదురు చెప్పానా. మీరు మీ ఫ్రెండ్స్ తో మీరు ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళకి సారీ చెప్పండి పిల్లలు. ఏసై చెప్పాడు మనము అలా ఉండకూడదు అని చెప్పారు. మనం అందరితో సమాధానంగా ఉండాలి పిల్లలు. కాబట్టి ఎక్కడైనా సరే మీకు హార్ట్ లో ఎక్కడైనా ఎవరి మీదైనా బాధ ఉంటే మీరు వాళ్ళతో సరి చేసుకోండి పిల్లలు. ఏసై అప్పుడు మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తారు, ప్లస్ మీరు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు మనం న్యూ ఇయర్ లో కొత్తగా ఎంటర్ అవుతాం పిల్లలు. అర్థమైందా? సరే, ఇప్పుడు మీ మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. చూడండి, ఇక్కడ అందరు ఓపెన్ చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నెంబర్ 72 పిల్లలు, 72 న్యూ టెస్ట్మెంట్ లో ఉంటుంది. మళ్ళీ చెప్తాను, లూకా సువార్త 19వ అధ్యాయము 19th చాప్టర్ 10th వర్స్ 10వ వచనం. నేను చెప్తాను పిల్లలు, నాతో పాటు చెప్పండి. మ్యూట్ ఆన్ చేయొద్దు, మైక్ ఆన్ చేయొద్దు, ఆన్ చేయకుండా చెప్పండి. నశించిన దానిని పిల్లలు, మైక్ ఆన్ చేయొద్దు, నాకు వినిపిస్తుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అంటే ఏంటి పిల్లలు? సుంకర్లు అడిగారు కదా, ఏంటి ఈయన ఎప్పుడు పాపులతో కూర్చుంటాడేంటి, ఈయన చాలా మంచిగా రాజు అయితే హ్యాపీగా అందరితో కలిసి ఉండాలి, కానీ ఈయనేంటి పాపులతో కూర్చుంటాడు, పాపులతో భోజనం చేస్తాడు అని అడిగారు కదా ఏసై. అందుకని ఉపమానం చెప్పారు పిల్లలు. ఇదిగో మంచిగా ఉన్న వాళ్ళ కోసం నీతిమంతులుగా ఉన్న వాళ్ళ కోసం నేను రాలేదు. నేను ఎవరి కోసం వచ్చానో తెలుసా? ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాపంతో కుమిలిపోతున్నారో వాళ్ళ కోసమే నేను వచ్చాను. వాళ్ళని క్షమించడానికి వచ్చాను. వాళ్ళు ఏం చేయాలో తెలుసా? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అని వాళ్ళు ఒక్క మాట చెప్పాలి. పిల్లలు ఒక్క మాట చెప్తే యేసయ్య వాళ్ళని రక్షించడానికి ప్లస్ పరలోకమంతా చాలా హ్యాపీగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అదే యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు పిల్లలు? యేసయ్య. క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య ఈ లోకంలో పుట్టారు కదా. ఎలా పుట్టారు? మనుష్య కుమారుడుగా పుట్టాడు. అంటే మనలాగా బాడీ, ఫ్లెష్ అన్నిటితో కలిసి పుట్టారు. అలా యేసయ్యనే మనుష్య కుమారుడు అని మనం అంటాం. ఓకే పిల్లలు, ఒకసారి నేను చెప్తాను, నాతో పాటు యాక్షన్ చేసి చెప్పండి. మైక్ ఆన్ చేద్దాం మీరు, సరేనా? నశించిన దానిని పిల్లలు, మీరు మైక్స్ ఆఫ్ చేయండి. ఓ మైక్స్ ఆఫ్ చేయండి పిల్లలు, ఒక్కసారి అందరూ. నాకు వినిపిస్తుంది, మీరు జస్ట్ యాక్షన్ చేయండి. నాకు కనిపిస్తుంది. మీరందరూ బైబిల్స్, పెన్స్, బుక్స్ పక్కన పెట్టండి పిల్లలు. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం. మళ్ళీ రాసుకుందరు కానీ మీరు అన్ని పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు నాతో పాటు యాక్షన్ చేసి చెప్పండి పిల్లలు, ఓకేనా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మళ్ళీ చెప్పండి పిల్లలు, వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేను. వచ్చేసిన పిల్లలు ఒకసారి చెప్తాను చూడండి యాక్షన్. నశించిన అంటే ఇట్లా పెట్టి ఇట్లా అనాలి, సరేనా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేను. ఎవరైనా చెప్తారా పిల్లలు? ఒక్కలే. రోహిణి నువ్వు చెప్పు, రోహిణి చెప్పు యాక్షన్తో. నశించిన దానిని, ఒక్క నిమిషం నాన్న, రోహిణి చెప్తుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. వెరీ గుడ్ రోహిణి, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్, సూపర్ గా చెప్పావు సలీనా. ఓకే, ఒక్కసారి నేను క్లాస్ ఇస్తాను, మీరు పట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. వెరీ గుడ్, మీరు సూపర్ గా చెప్పారు. ఇప్పుడు నేను మీకు కంఠస్వాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, సరేనా? ఓకే, ఒక్కసారి చూడండి పిల్లలు. ఇది కాయిన్ పిల్లలు, కాయిన్ గీయాలి మీరు, సరేనా? ఓకే చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా 19:10 చూడండి పిల్లలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా 19:10. మీ అందరికి మెమరీ వర్స్ వచ్చేసింది కదా పిల్లలు అప్పుడే. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ప్రిపేర్ చేయండి పిల్లలు. ప్రిపేర్ చేసి నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, మీరు రేపు నాకు చూపియాలి, సరేనా? ఓకే పిల్లలు, మరి మీ అందరికి అర్థమైంది కదా బైబిల్ లెసన్. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? మనం పుట్టడంతోనే పాపంతో పుట్టాం పిల్లలు. అయితే దాని నుంచి మనల్ని విడిపించి ప్యూర్ గా మనల్ నుంచి మనం యేసయ్యతో పాటు పరలోక రాజ్యంలో శాశ్వతమైన జీవితాన్ని అనుభవించాలని యేసయ్య వచ్చారు పిల్లలు మన కోసం. యేసయ్య ఎవరిని త్రోసివేయరు పిల్లలు. యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో, యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను క్షమించేసి అని ఎవరు అడుగుతారో వాళ్ళని క్షమించి యేసయ్య దగ్గరకు తీసుకొని వాళ్ళని చాలా మంచిగా నడిపిస్తారు పిల్లలు. చివరి దాకా యేసయ్య మనతోనే ఉంటారు. మనం ఏ పని చేస్తున్నా మనం యేసయ్య హెల్ప్ తీసుకోవచ్చు పిల్లలు. ఖచ్చితంగా యేసయ్య హెల్ప్ చేస్తాడు. ఏ డౌట్ మనకు ఉండాల్సిన పని లేదు. అర్థమైందా పిల్లలు? ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి విషయంలో యేసయ్య హెల్ప్ ఎంతమంది తీసుకుంటారు? చేస్తండి. నాకు యేసయ్య కావాలి అక్క, యేసయ్య నాతో ఉండాలి, నేను ఏం చేసినా సరే యేసయ్య నాకు హెల్ప్ చేస్తారు అక్క అన్నయ్య ఎంతమంది నమ్ముతున్నారు పిల్లలు? మీరందరూ నమ్ముతున్నారా? ఎస్ పిల్లలు, మీరందరూ. వెరీ గుడ్. అయితే మనము ప్రతి విషయంలో అన్నం తింటున్నా సరే ఎక్కడికైనా వెళ్తున్నా సరే యేసయ్యా ఈ రోజు నాకు మీరు తోడుగా ఉండండి నేను వెళ్ళి వచ్చే ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి అని మీరు యేసయ్య హెల్ప్ తీసుకోవాలి పిల్లలు యేసయ్య మన చుట్టూ ఆయన కాపుదల నుంచి మనల్ని చాలా కాపాడతారు పిల్లలు సరే అందరూ కళ్ళు మూసుకొని పిల్లలు మనం ప్రేయర్ చేసుకుందాం అందరూ ఇది చేసుకోవాలి పిల్లలు సరేనా అందరూ ఇలా చేయాలి ఇలా మీరు చేసి గ్రూప్ లో అయినా పెట్టొచ్చు నేను చూస్తాను రేపు మరి హోంవర్క్ చూద్దాం పిల్లలు అందరూ హోంవర్క్ చేసారండి పిల్లలు ఓకేనా ఓకే అందరూ పెట్టండి మోకరించండి 1 2 3 కళ్ళమేండి పిల్లలు యేసయ్యా మంచి దేవా నీకు వందనాలు యేసయ్యా మమ్మల్ని ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి చివరి భాగంలో మమ్మల్ని తీసుకొచ్చారు వందనాలు ఈ రోజు మేము ఒక మంచి బైబిల్ లెసన్ నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు అవును ప్రభువా మేము నశించిపోతున్నాం ప్రభువా కానీ ప్రభువా ఒకప్పుడు ఏ హోప్ లేదు కానీ ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు నిజంగా మమ్మల్ని రక్షిస్తారని ఆ వార్త మేము విన్నప్పుడు నిజంగా అంతకన్నా సంతోషకరమైన వార్త ఏమీ ఉండదు కదా ప్రభువా తండ్రి మా చిన్న బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి వాళ్ళ చిన్న హృదయాల్లో నీ సత్యాలను నాటండి ప్రభువా రాబోయే రోజుల్లో తండ్రి నాయన వీళ్ళు నెమరు వేసుకొని ఈ సత్యాలన్నీ ప్రభువా రాబోయే రోజుల్లో నీ కొరకు నాయన నీ కొరకు ప్రభువా నాయన బ్రతికే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన నన్ను కూడా మీరు ముట్టినందుకు వందనాలు ప్రభువా నాయన మీ ఆత్మతో నింపండి చిన్న బిడ్డలైన వారిని వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా చిన్న బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి ఎవరైతే ఏమైనా ఒప్పుకోవాలని ఆశిస్తున్నారో ప్రభువా వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి ప్రభువా చిన్న వయసులోనే ఈ అలవాటును ప్రభువా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని చిన్న బిడ్డలైన వారందరితో మీరు తోడుగా ఉండమని ఈ సండే స్కూల్ అంతట్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు పిల్లలు.